हेलो एव्रीवन नेनु मी भार्गवी वेलकम टू अम्म चेति वंट అమ్మ చేతి వంటలో ఇవాల్టి వీడియోలోని టేస్టీ రైస్ ఐటెంని చూడబోతున్నాము. ఇది ఒక కంప్లీట్ మీల్ అని చెప్పొచ్చండి. అంటే ఇందులో మనం వాడే పప్పుతో ప్రోటీన్స్ వచ్చేస్తాయి, రైస్తో కార్బోహైడ్రేట్స్ వచ్చేస్తాయి, అలాగే ఇందులో వాడే వెజిటబుల్స్తో విటమిన్స్ కూడా వచ్చేస్తాయి. సో ఇది కంప్లీట్గా మన బాడీకి ఉపయోగపడే పోషక విలువలన్నీ కలగలిపిన ఒక బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. అలాగే మన దగ్గర టైం తక్కువ ఉన్నప్పుడు ఈ రెసిపీని క్విక్గా ఈజీగా ఇంట్లో తయారు చేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ కిచిడీ తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులోని ఒక గ్లాస్ దాకా బియ్యాన్ని వేయండి. ఇది అప్రాక్సిమేట్గా 175 grams ఉంటుందండి. ఇందులోనే మనం బియ్యం ఎంతైతే తీసుకున్నామో అందులో సగం పెసరపప్పుని వేసుకోవాలి. అంటే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, అందులో సగం హాఫ్ గ్లాస్ దాకా పెసరపప్పుని వేయండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి ఈ పెసరపప్పుని బియ్యాన్ని కూడా ఒకసారి వాష్ చేసుకోండి. నేను ఇక్కడ బాసుంతి రైస్ వాడట్లేదండి, మనం రెగ్యులర్గా ఏ రైస్ అయితే వాడుకుంటామో అదే రైస్ని తీసుకుంటున్నాను. ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి తిరిగి నిండుగా నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానపెట్టుకోండి. ఈ బియ్యం నానేలోపు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి. నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది, అవసరం లేదు అనుకుంటే అవాయిడ్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీడిపప్పు, అలాగే హోల్ గరం మసాలా, 4 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగ ముక్కలు, 2 యాలకులు వేయండి. అలాగే 1 టీ స్పూన్ దాకా షాజీరాని కూడా వేసుకోండి. వీటిని దోరగా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించండి. జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని కూడా ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయని, అలాగే 4 పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకుని వేసుకోండి. మీకు కారానికి తగినట్టు ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇందులో వేసుకోండి. అలాగే 1 మీడియం పొటాటోని పైన తొక్క తీసేసుకుని వాటిని కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసి ఒకసారి అంతా కూడా కలుపుకుని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మూత పెట్టి ఈ ముక్కలు లైట్గా మగ్గేంత వరకు 1-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించండి. ఈ బంగాళదుంప క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటాలని కూడా 1-2 నిమిషాల పాటు కదుపుకొని మూత పెట్టి టమాటా కొంచెం మగ్గేంత వరకు, మెత్తగా అయ్యేంత వరకు 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించండి. టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీరని ఇందులోకి వేసుకోండి. ఈ పుదీనా కొత్తిమీరని కూడా ఒకసారి కలుపుకోండి. ఇలా లో ఫ్లేమ్లో కొంచెంసేపు మగ్గించుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోండి. ధనియాల పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. 1 నిమిషం పాటు కదుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ నానపెట్టుకుని డ్రైన్ చేసుకున్న బియ్యాన్ని, పప్పుని కూడా వేసేసుకోండి. వీటిని కూడా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కదుపుకోండి. ఇలా రైస్ని దాల్ని ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఎసరు పోసుకోండి. రైస్ పప్పు కలిపి ఎంత తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ని వేయాలి. ఇక్కడ నేను 1.5 దాకా రైస్ని పప్పుని తీసుకున్నాను కదా, అదే గ్లాస్తో 3 గ్లాసుల దాకా వాటర్ని వేశాను. ఎసరు పోసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకుని రుచి చూసుకుని సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని మరొకసారి తిప్పి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టి 1-5 నిమిషాల పాటు కొంచెం రైస్ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ ఈ విధంగా కొంచెం దగ్గరికి అయిన తర్వాత తిరిగి మరొకసారి అంతా కలుపుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మూత పెట్టి 10-15 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా చెక్ చేస్తే అడుగున నీరు లేకపోతే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. రైస్ చూడండి పొడిపొడిగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసి ఇదే విధంగా 5 నిమిషాలు ఉంచి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన మూంగ్ దాల్ కిచిడీ రెడీ అయిపోయింది. ఈ కిచిడీని ఇలా డైరెక్ట్గా అన్న సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా పెరుగు రైతా తయారు చేసేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కిచిడీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.